రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షంతోనే మిర్చి రైతులు నిండా మునిగిపోయారు. మిర్చి పంట పూత కాసే సమయంలోని గత నెల డిసెంబర్ 16-17 తేదీలలోని కురిసిన తిత్రి తుఫాన్ కారణంగా పూత మొత్తం రాలిపోయింది. మళ్లీ ఎరువులు వాడి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి పంటను నిలబెట్టుకున్నారు. మళ్లీ కరెక్ట్ గా పంట కోసి కల్లాలలోని ఆరబెట్టే సమయంలోని మళ్లీ వర్షం కురవడంతో రైతన్నల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని మిర్చి పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. గత వారం రోజులుగా మిరపకాయలు కోసి ఆరబెడుతున్నారు. రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షం కారణంగా టన్నుల కొద్దీ మిరపకాయలు వర్షానికి తడిసిపోయాయి. దీంతో మిర్చి సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుత పరిస్థితిలోని వ్యవసాయం చాలా కష్టంగా ఉంది. కూలీల రేట్లు పెరిగాయి. ఎరువులు, పురుగుల మందులు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. కానీ పంట గిట్టుబాటు ధరలు మాత్రం పెరగడం లేదు. 10 ఏళ్ల నుండి ఒకటే ధర కొనసాగుతోంది. అప్పుడప్పుడు అది కూడా తగ్గిపోతుంది. అన్ని ధరలు పెరిగాయి, పంట ధర మాత్రం పెరగడం లేదు. ప్రభుత్వం నుంచి కూడా తమకు ఎటువంటి సహాయం అందడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వానికి మద్యం వ్యాపారం మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సబ్సిడీ మీద టార్పాలిన్ పట్టాలను అందజేయాలని, అలాగే వ్యవసాయ పరికరాలు కూడా సబ్సిడీ ధరలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు వర్షానికి తడిసిన మిర్చిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే గుట్టుబాటు ధరను సైతం పెంచి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు పథకం కూడా భూములున్న రైతులకే ఇవ్వాలని, కౌలు రైతులను రైతులుగా గుర్తించి అన్ని రకాల సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అడిగితే వారు ఏం చెప్తున్నారంటే, మీకు రైతు బంధు ద్వారా 8,000 రూపాయలు ఇస్తాను కదా, ఇంకంతే ఏ ప్రభుత్వం కూడా ఏం చేయదు, ఆ డబ్బుల్లోనే కొనుక్కోవాలని వాళ్ళు సమాధానం. మరీ రైతు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మొన్నమ్మే బార్ షాపులు ఎక్కారు, బార్లు వాళ్ళు మొత్తానికి ప్రభుత్వమే వైన్ షాపులు పెట్టాలని చెప్పి గ్రామ సభలు పెట్టి వాళ్ళ దగ్గర నుండి సంతకాలు పెట్టించుకునే పరిస్థితి. రైతు మాత్రం వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినా కానీ పట్టించుకునే దుర్మార్గమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తూ ఉంది. కాబట్టి తడిసిన పంటని గవర్నమెంటే కొనాలి. ఇంత మిర్చిని 10,000 రూపాయలకి ఇక్కడే రైతు బంధు పథకంలో నడిచిపోయాయి. మాకు 84,000 ఇస్తున్నారు కానీ కౌలు రైతులకు ఏమి ఇవ్వట్లేదు. దానివల్ల మాకు సబ్సిడీలో పట్టాలు ఇస్తే మాకు కొంచెం మేలు చేసినట్టు అవుద్ది. గవర్నమెంట్ సబ్సిడీ రేటు కూడా ఉండాలి. 12,000 ఉంటేనే మాకు గిట్టుబాటు అవుద్ది. 12,000-15,000 ఉంటేనే మాకు గిట్టుబాటు అవుద్ది. కూలి రేట్లు పెరిగినాయి, మందు కట్టలు పెరిగినాయి, పురుగు మందులు పెరిగినాయి, అన్నిటిని పెరిగినాయి, గిట్టుబాటు ధర లేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. నేను మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం సీతారాంపురం గ్రామం అండి. నేను 10 ఎకరాలు కౌలు రైతునండి. మాకు కౌలు రైతు వచ్చేసరికి ఏ రకమైన సబ్సిడీ లేదు, గవర్నమెంట్ మద్దతు ధర లేదండి. ఈ డబ్బులు ఎకర పొలాలకు ఇచ్చే డబ్బులు రందట్లేదు. మార్కెట్లో మద్దతు ధర లేదు. ఏ రకమైన మాకు గవర్నమెంట్ సహకారం లేదండి. ఈ రకంగా కౌలు రైతులు ఇదైపోతున్నాం. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, కనీసం పట్టాలు కొనుక్కోవటానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. పట్టాలు కూడా గవర్నమెంట్ ఏమన్నా మాకు సబ్సిడీలో అన్నా ఇస్తే అవన్నీ కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. మా గవర్నమెంట్ ఇప్పుడు తడిసిన పంటలకి కొంచెం మద్దతు ధర కల్పించాలని కోరుకుంటున్నాం. ఇది అండి మా ప్రాబ్లం. ఇది సంగతి కాపుదశలో ఉన్నప్పుడు వర్షం వచ్చిందండి. దాని వలన బాగా దెబ్బతినిపోయినాయి పంటలు. దాని దెబ్బతిన తర్వాత మళ్ళీ అలాగే అప్పు సప్పు తెచ్చి ప్రైవేటు వడ్డీలు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ ఒక దశకి తీసుకొచ్చాం సార్. ఇప్పుడు పంట కోతకు వచ్చే దశలో మళ్ళీ వర్షం పడి బాగా బీపత్సం చేసేసింది కళ్ళాల్లో. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తున్నారు సార్, మీరు కళ్ళాలన్నీ తడిసిపోయినాయి. రాత్రి పడ్డ అకాల వర్షం, మొన్న 16వ తారీఖు వచ్చిన వర్షానికి కాటన్ దెబ్బతింది, ఒడ్లు దెబ్బతిన్నాయి, అన్ని రకాలైన పంటలు దెబ్బతిన్నాయి సార్. మినుముతో సహా మాకు గవర్నమెంట్ సబ్సిడీలో ఇవ్వాల్సిన టార్బాల్స్ కానీ వేరే ఏ విధమైన ఇది లేదు. టార్బాల్స్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు, ఆ టార్బాల్స్ ఇంత మట్టికి రాలేదు. మాకు మా దృష్టికి రాలేదు, కనీసం మా ఏఓ గారు ఆ సమస్యల మీద కూడా లేరు. ఎంతసేపు ఏది అడిగినా ఎలక్షన్లు కోడు లేకపోతే ఇంకోటి సమర్థ రైతు బంధు అనో లేకపోతే ఇంకోటనో తీసుకొస్తున్నారు తప్ప ఈ సమస్యలు రావట్లేదు. ఇదైతే మీరు వచ్చి చూశారు కాబట్టి కనబడుతున్నాయి, టార్బాల్ మీద నీళ్ళు కనబడుతున్నాయి. ఉన్న టార్బాల్ ఇవ్వలేకపోవటం వల్ల ఇంకా ఎక్కువ మొత్తంలో టార్బాల్ కప్పలేకపోయాం.